మేనిఫెస్టో లో కొన్ని అంశాలు పెన్షన్ గాని రైతు రుణ మాఫీ గాని ఇంటికి 5 లక్షలు గాని ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ గారు చాలా ఆందోళన పడినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ మాటలు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితులు లేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చక మోసం చేసిండు. ఎన్నికలకి ఇంకా 9 నెలల సమయం ఉండగానే హామీలని నెరవేర్చాల్సింది పోయి ముందస్తు ఎన్నికలు పోయిండు. మరి ఇవన్నీ ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి 3 వేల 16 రూపాయలు దాని పైన పెంచి ఎక్కువ లెక్క తరగించుకోవడం చూస్తే అభద్రతా భావంలో ఉన్నాడో ఓడిపోతామనేటువంటి భయంలో ఉన్నాడో ఆ యొక్క మేనిఫెస్టో ప్రకటనని వెల్లడి చేస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్నటికి మొన్న తన కొడుకు ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలన్నీ నెరవేర్చాలంటే దక్షిణ భారతదేశం మొత్తం బడ్జెట్ పెట్టినా సరిపోదు అన్నాడు కేటీఆర్ గారు. మరి కేటీఆర్ గారికి అవగాహన లేక చెప్పిందా, మరి ఇప్పుడు ముఖ్యమంత్రికి అవగాహన లేదా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని అవగాహనతో ప్రజలకు మేనిఫెస్టోని ప్రకటించింది, ఒక్కొక్కటిగా ప్రకటిస్తా ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీకి మరి తండ్రి కొడుకులకు తండ్రి ఏమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ప్రకటించిండు, మరి మొన్ననేమో కొడుకు గెలవల క్రితం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు మరి 6 రాష్ట్రాల బడ్జెట్ కావాలని మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి చూస్తే మరి కేటీఆర్ కు పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అంటే ఏ సంక్షేమ పథకాలే గాని అభివృద్ధి కార్యక్రమాలే గాని నెరవేర్చినటువంటి అంశంలో ఎలాంటి అవగాహన లేదు అనేది స్పష్టమైంది. కేటీఆర్ గారిని అవగాహన లేకుండా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అనేది స్పష్టమైంది. వాడు ఆయన ప్రకటించినటువంటి పాక్షిక మేనిఫెస్టో ద్వారా ఏదైతే ప్రకటించిందో ఆ అంశాన్ని పరిశీలిస్తే ఇప్పుడు కేసీఆర్ గారు 4 ఏళ్ళు అధికారంలో ఉంది, ఇందిరామ్మ ఇల్లు ఏ గ్రామాల్లో కూడా కట్టనటువంటి ఇందిరా 2 బెడ్రూమ్ల ఇల్లు ఏ గ్రామాల్లో కూడా కట్టనటువంటి పరిస్థితి, అలా కూడా 1, 2, 3 గ్రామాల్లో కట్టి వాటి ప్రచారం కోసం వాడుకుందనే తప్ప 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ కట్టనటువంటి స్థితిలో మళ్ళీ 2 బెడ్రూమ్ల ఇల్లుకి నేను 5 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీని తిరిగి ఆయన చెప్పడానికి చూస్తే పాపం కేసీఆర్ గారిని చూస్తే జాలి అనిపిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు 5 లక్షలు అన్నాడు, 5 లక్షల పదహారు చెప్పలేని అంటున్నాడు, 5 లక్షల 50 పదహారు చెప్పలేడు, 5 లక్షలే చెప్పిండు. ఎందువల్ల పెన్షన్ ఏమో 2000 మేము చెప్తే 2016, నిరుద్యోగ భృతి మేము 3000 చెప్తే 3016. అదేవిధంగా హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మేము 3000 చెప్తే 3016. సో ఇది ఆయన అంటే నేను వాడకండికి 16 రూపాయలు ఇప్పిస్తా నా గురువుడైనా అడుగుతా ఏంది మన గురువు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. 9 నెలల ముందే బండి నడపలేదని కాడి కింద పడేసిన ఆయన మళ్ళా నేను బండి కడతా అంటే నమ్మలేక ఎవరు సిద్ధంగా లేవు, నడపలేదని కింద పడేసిండు. ఆయన నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇంకా ఏ రకంగా మోసం
సత్యనారాయణ బాబు ఆయన ఎక్కువ చేసినా ప్రజల బాబు నమ్మే పరిస్థితులు లేదు. టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడమే కాకుండా చేసిన పనినే కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల లోపల ఉంది. ఆనాడు ఉచిత గ్యారంటీ కానీ, ఆనాడు రైతుల రుణమాఫీ కానీ, ఆనాడు ఇందిరమ్మ ఇంట్లే కానీ, ఆనాడు ఫీజు రియంబర్స్మెంటే కానీ, ఏ కార్యక్రమాన్ని తీసుకున్న రైతులకు వడ్డీలేని రుణాలే కానీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలే కానీ చెప్పుకుంటూ పోతే ఏ కార్యక్రమం ముస్లింకి ముస్లింలకి 1% రిజర్వేషన్ కానీ ఏది చెప్పుకుంటూ పోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని చూపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 12% రిజర్వేషన్ అని ముస్లింలను మోసం చేసే, వాల్మీకులను ఎస్టీల వ్యక్తాన్ని మోసం చేసే, ఎస్టీలను ఎస్టీలను రిజర్వేషన్ శాతం 12% చేస్తారని మోసం చేసే, దళితులకు భూమి ఇస్తారని మోసం చేసే, 2 బెడ్రూమ్ల ఇళ్ళని మోసం చేసే, కేజీలకు పీజీ అని మోసం చేసే, ఇంటింటికి ఉద్యోగం అని మోసం చేసే, మిషన్ భగీరథ తన ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినట్టుగా ఓటడుగుతారే. ఈరోజు ఓటు ఏ మొహం పెడుతున్నా అవుతాను, టిఆర్ఎస్ పార్టీ ఏ మొహం పెడుతుంది ఓటడానికి పోతారు మీరు ఓటు అడగము అని చెప్పి మళ్ళీ మీరు ఏ మొహం పెడితే మీరు ఓటడానికి పోతున్నారు. ఈరోజు ప్రజలను మోసగించడంలో టిఆర్ఎస్ పార్టీ అడ్డవేసినటువంటి పార్టీ, మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈరోజు పాక్షిక మేనిఫెస్టో అని మళ్ళీ 2వ విడత మేనిఫెస్టో విడుదల చేస్తామని మీరు ఏ రకమైనటువంటి మేనిఫెస్టో పెట్టినా ఏ రకంగా ప్రజలకు మోసం చేయడానికి కొత్త కొత్త ఆశల చూపు చూసినా టిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అంతా కూడా సిద్ధమైందని, కాంగ్రెస్ పార్టీ వచ్చేటటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది, అధికారంలో రావాలని కూడా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి వర్గం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యంగా బద్దంగా ఈ రాష్ట్ర తెలంగాణలో పాలన జరగాలంటే, ప్రజల ఆకాంక్ష మేరకు పాలన రావాలంటే కాంగ్రెస్ గెలిపించాలనేటువంటి ఒక పూర్తి పూర్తి ఆలోచనతో అభిప్రాయంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మీరు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్ని కాపీలు కొట్టి 16 రూపాయలు మూయలు వేసినట్టు మూయలు పెడితే కూడా మీకు వచ్చేది ఏమి లేదు. లాస్ట్ మీకు మిగిలేని మీకు అడిగాసే తెలంగాణ ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చిండ్రు, మీ రుణం తీర్చుకున్నారు కానీ తెలంగాణ ప్రజల రుణం మీరు తీర్చుకోలేదు, తీర్చుకోలేరు ఎన్నటి కూడా ఎన్నటి కూడా మీరు తీర్చుకోలేదు. కేవలం మీ కుటుంబం కోసమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నట్టుగా మీరు చేసేటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇంటికి ఒక సంపదని తెలియజేస్తాం.